ఏ సినిమాకైనా ముందుగా ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తుంటారు దర్శక నిర్మాతలు. ఈ విషయం అందరికీ తెలుసు. దీని ద్వారా హీరో హీరోయిన్స్ మరియు టెక్నికల్ టీమ్ ఎంపిక జరుగుతోంది. ముఖ్యంగా హీరోయిన్ల ఎంపిక విషయంలో దర్శక నిర్మాతలు లుక్ టెస్ట్ చేసిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటారు. అలా వారు అనుకున్న హీరోయిన్ తరువాత ఫైనల్ అయ్యే హీరోయిన్ ఒకళ్ళే అవుతారని ఖచ్చితంగా చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమానే తీసుకుందాం. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా అనీషా ఆంబ్రోస్ని అనుకున్నారు. కానీ లుక్ టెస్టులో ఆమె సెట్ అవ్వకపోవడంతో కాజల్ అగర్వాల్కు ఆ ఛాన్స్ దక్కింది. అది చాలా సూపర్ హిట్ సినిమాలకు దర్శక నిర్మాతలు ముందుగా అనుకున్న హీరోయిన్ ఒకరైతే తర్వాత ఫైనల్ అయిన వారు మరొకరయ్యారు. అలాగని అన్ని సినిమాలకు ఇదే ప్రక్రియ వర్కౌట్ అవుతుందని చెప్పలేం. కానీ ముందుగా వారు అనుకున్న హీరోయిన్ డేట్స్ అడ్జస్ట్మెంట్ కుదరకపోవడం మరియు ఇతర రీజన్స్ వల్ల కూడా హీరోయిన్ మారే అవకాశం ఉంది. సరే, ఇలా ఈ మధ్య కాలంలో కొన్ని కారణాల వల్ల మంచి సినిమాలో నటించే అవకాశం కోల్పోయిన హీరోయిన్లను, అలాగే ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న హీరోయిన్లు ఎవరో ఒకసారి చూసేద్దాం. రంగస్థలం ఈ సినిమాలో చరణ్ సరసన, ముందుగా అనుపమా పరమేశ్వరన్ని అనుకున్నారు. ఇక దర్శకుడు సుకుమార్, కానీ సమంత ఫైనల్ అయింది. ఇక మరొక సినిమా నారప్ప, డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్కని అనుకున్నాడు, కానీ ప్రియమణి ఫైనల్ అయింది. రాజుగారి గది 3 ఈ సినిమాలో తమన్నా అనుకున్నాడు దర్శకుడు ఓంకార్, కానీ అవికా గోర్ను ఫైనల్ అయింది. చెలియా, మన మణిరత్నం సార్ ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి అనుకున్నాడు, కానీ అదితిరావు హైదరి ఫైనల్ అయింది. జెర్సీ హిందీ సినిమాలో రష్మికను అనుకున్నారు, కానీ మృణాల్ ఠాకూర్ ఫైనల్ అయింది. బాక్సర్ వరుణ్ తేజ్ సినిమా, ఇక ఈ సినిమాకి కైరా అద్వానీ అనుకున్నారు, కానీ సాయి మంజ్రేకర్ ఫైనల్ అయింది. కొచాడియన్, ముందుగా ఈ సినిమాలో అనుష్కన్ అనుకున్నారు, కానీ దీపికా పదుకొనేని ఫైనల్ చేశారు. మరొక సినిమా గీతా గోవిందం, ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ని అనుకున్నారు, కానీ రష్మిక మందన ఫైనల్ అయింది. రాక్షసుడు, రాట్సన్ రీమేక్ అయిన రాక్షసుడిలో మొదట రాశి ఖన్నా అనుకున్నారు, కానీ అనుపమ ఫైనల్ అయిపోయింది. ఇక మరొక సినిమా అందుదన్ రీమేక్, ముందుగా పూజా హెగ్డేని అనుకున్నారు, కానీ చివరికి నభా నటేష్ ఫిక్స్ అయింది. ఇక మరొక సినిమా మహానటి, సావిత్రి గారి బయోపిక్ కోసం మొదట నిత్యామీనని అనుకున్నారు, చివరికి కీర్తి సురేష్ ఫైనల్ అయింది. జెంటిల్మెన్ ఈ సినిమాలో సురభి పాత్ర కోసం ముందుగా నిత్యామీనని అనుకున్నారట. అమర్ అక్బర్ యాంటోనీ ఈ సినిమాలో ముందుగా అను ఇమ్మాన్యుయల్ని అనుకున్నారు, చివరిగా ఇలియానా ఎంట్రీ ఇచ్చింది. బిజినెస్ మ్యాన్ ముందుగా శృతి హాసన్ అనుకున్నారు, కానీ కాజల్ ఫైనల్ అయింది. రెబెల్ ఈ సినిమాలో తమన్నా పాత్రకు ముందుగా అనుష్కన్ అనుకున్నారు, కానీ తమన్నా ఫైనల్ అయింది.